తెలంగాణ కోసం యుద్ధం చేశాం, ఇప్పుడు ఆ గౌరవమైతే మన కాంగ్రెస్ యుద్ధం చేయబోతుంది. మరి ఆ ధోరణి మీకు ఇప్పించారు, ఒక చిన్న బాధ నాకు మిగిలిపోయింది, బుద్ధి లేక నేను అన్ను నేను నా ప్రజలు అన్న మాట నాకు నా ప్రజలు ఎప్పుడు తట్టదా, నా బంగారు నా ప్రజలు, నా కుటుంబం, నా కుటుంబం అమ్మాయిలు. అందుకే కొన్ని సందర్భాల్లో ఏమారిపోతుంటారు, ఈసారి అలా ఏమారిపోరు, మారిపోవద్దు. ఎందుకంటే దొడ దగ్గర మనం బానిసగా ఉండాల్సిన బాధ్యత మరి కర్మ కూడా లేదు. ఈ తెలంగాణ తీసుకొచ్చింది బలహీన వర్గాలకు, వాళ్ళ కోసం తీసుకొచ్చాం కానీ దొరల కోసం కాదు. కానీ దొర అధికారులు రావడం జరిగింది, సరే వచ్చారు. వచ్చిన తర్వాత 2014లో ఏ హామీ ఇచ్చారో మరి ఆ హామీ నెరవేర్చాలా అని అడుగుతున్నారు. ఇది మీ జీవిత సమస్య, నా సమస్య కోసం, వేరే ఎవరి సమస్య కోసం కాదు, నా యావత్ నా ప్రజలు తెలంగాణ బిడ్డల కోసం. మీరు నా కోసం నేను అడుగుతున్నాను, మిగతావారి గురించి నాకు తెలియదు, కానీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డగా నా బిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా పిల్లలకు న్యాయం జరిగిందా లేదా అన్నది నా ప్రశ్న. జరిగిందా న్యాయం? మరి 2014లో 5 ఏళ్ళు పరిపాలించారా? పిల్లలు పిల్లలు లైసెన్స్ ఇవ్వండి, ఎవరైనా తీసుకురండి అమ్మా. మరి ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు, కానీ మళ్ళీ మాయ మాటలు చెప్పి 18లో తెచ్చారు 2 సార్లు. మరి కాంగ్రెస్ అధికారం ఇవ్వలేదు, తెలంగాణ ఇచ్చింది సోమరామ తల్లికి పాలకాలు ఇద్దామని అందులో చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు ఒకసారి దానికి మంచి చేస్తే ఎప్పుడు మర్చిపోరు, దాన్ని తిరిగి ఆ కారుకి బొమ్మగా ఇస్తారు. కానీ ఎందుకో ఏదో చోట ఒక పొరపాటు జరుగుతుంది సార్, ఏదేమైనా మీరు బాగుండించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది, అతి ముఖ్యమైన ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరన్నది మీరు అందరూ డిసైడ్ చేయాలి. 2 పార్టీలు, ఒకటి బీజేపీ, ఇంకొకటి కాంగ్రెస్. బీజేపీని 5 ఏళ్ళు పరిపాలన చూశారు, మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు పోటీ చేయబోతున్నారు. ఈ 5 ఏళ్ళలో మోడీ గారు చేసిన పొరపాటు నేను చెప్తాను. నేను ఫస్ట్ ఆయన ఎన్నికల ముందు ఏం ప్రామిస్ చేశారు, ఏం అర్థం చేశారు, విదేశాలలో నల్లదనాన్ని తీసుకొస్తా, భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తాను వేశారా? వేయలేదు. రెండోది రాత్రి 12 ఇంటికి హఠాత్తు ఒక భోగ పేరు పేలింది, ఏంటంటే నోట్ల రద్దు. అంతవరకు ఈ చేతిలో ఉన్న 1,500 నోట్లు చిత్తు కాగితాలు అయిపోయింది. అంటే మోడీ గారు ఎవరికి చెప్పలేకుండా ఆ నోట్లు రద్దు చేశారు. ఆ తర్వాత ప్రజలు కష్టాలు పడ్డారే, మామూలు కష్టాలు కాదు, 3 నెలలు బ్యాంక్ చుట్టూ తిరిగారు, ఏటీఎం చుట్టూ తిరిగారు, బ్యాంక్ చుట్టూ క్యూలో నిలిచారు, పనులు అన్ని దాటి అనేక మంది చనిపోయారు. ఒక ప్రధానమంత్రి ప్రజల కోసం మేలు చేస్తారని అనుకుంటే ఇలాగ 1,00,000 మంది బ్యాంకు చుట్టూ తెప్పించుకుని ఆ చావు కాలిపోయారే, ఈయన ప్రధానమంత్రిగా మళ్ళీ అడుగుతున్నా నేను. ఆ తర్వాత ఆ దెబ్బ నుంచి కోరుకోవడానికి చాలా సార్లు పట్టింది. మళ్ళీ మంచి చేస్తారనుకుంటే
ఏం తీసుకొచ్చాడు అంటే జిఎస్టీ తీసుకొచ్చాడు. అదొక పెద్ద టాక్స్ కాదు, దాని ఒక దెబ్బ, పెద్ద దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఉంది. ఇన్ని దాటుకొని ప్రజలు కష్టపడి ముందుగా పోతే దాంట్లో వీరు కష్టపడి దాచుకున్న డబ్బు మీ పిల్లలు పెళ్ళిళ్ళు కావచ్చు, మీ పిల్లలు చదువులు కావచ్చు, మీ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బుని ఒక నిర్వాణి అన్న వాడు మొత్తం తీసుకుని విజయసాయి పారిపోయాడు. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ కారణం నేను అడుగుతున్నాను. మరి ఈ 5 ఏళ్లలో ఆయన భారతదేశానికి పేద ప్రజలకు చేసిన మీకు ఏమీ లేదు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు మీరు ఎదుర్కోవాల్సిన సమయం కరెక్ట్గా ఓటింగ్ చేయాల్సిన సమయం అవుతుంది. రాహుల్ గాంధీ గారు నేను చెప్పాలంటే పేదల కోసం ఆలోచించే నాయకుడు. అలాంటి నాయకుడు మనకు కావాలి. మొదటిసారి ప్రధానమంత్రిగా పోటీ చేసే నాయకుడు దేశం కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, యువతకి మేలు జరిపింది, మహిళలకి చేయూతలు ఇచ్చింది, రైతులకి జీవితాన్ని మేలు జరిపింది. అది కాంగ్రెస్. మరి అలాంటి కాంగ్రెస్ అసహనమైనది. రాహుల్ గాంధీ గారు నా మధ్య మధ్యప్రదేశ్ చేసి రాజస్థాన్ లో అసమీ అది జరిగితే రైతులకు హామీ ఇచ్చారు. మీరు నన్ను నమ్మండి, మీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో ఒకటి చెప్పాడు, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. అలాగే ప్రజలు నమ్మారు ఆయన అధికారంలో వచ్చారు. కానీ 10 రోజులు కాదు, 3 రోజుల్లోనే ఒకే ఒక దఫాలో రైతు రుణమాఫీ చేసి రాహుల్ గాంధీ ద్వారా గొప్ప పదం తీసుకొచ్చారు. దాని మనం అందరూ చెప్తున్నట్టు కనీస ఆదాయ భరోసా అంటే రాహుల్ గాంధీ గారు మీకు భరోసా ఇస్తున్నారు. నేను ఇస్తాను, నేను ఉన్నాను అని చెప్తున్నారు. అవి అది ధైర్యం తెచ్చుకున్నారు. ఏమిటంటే సంవత్సరానికి 72 వేలు ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలో ఆ 72 వేలు పడిపోతుంది. నెలకి 6 వేలు మీరు లజ్జాగ బ్యాంక్ వెళ్ళచ్చు. మీ డబ్బు మీరు డ్రా చేసి తీసుకోవచ్చు. వేస్తారా వేయడా, ఇస్తారా ఇవ్వడా, ఈ సందేహాలతో ఇస్తారా ఇవ్వడా అన్నది మన తెలంగాణ ప్రభుత్వం మీరు పెట్టుకోవచ్చు. ఎవరో ప్రతి ఎన్నికల ముందు ఒక రావం తీస్తారు, నేను ఇవన్నీ చేస్తానంటాడు. అది రామం కాదు, రామో ఇంకా కేసీఆర్ ఆయన రామో కానీ చేయడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తారు మాకు ఇచ్చిందంటే కట్టుబడి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఒక పథకం ఎందుకంటే పేదల కోసం ఆలోచించాడు, నిపుణులు కూర్చోబెట్టాడు. ఇది సాధ్యమా? ఈ బడ్జెట్ ఇవ్వగలుగుతామా? యావత్ భారతదేశం ఒక రాష్ట్రం కాదు, మొత్తం 29 రాష్ట్రాలకు ఇవ్వగలుగుతామా అని నిపుణులతో కూర్చోబెట్టి అధ్యయనం చేసి ఆ తర్వాత ఇవ్వగలుగుతావు అని చెప్పిన తర్వాతే ప్రశ్నలు పెట్టడం జరిగింది. మీ ముందు ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలారా, గొప్ప పథకాలు తీసుకొస్తున్నారు. ఇదే కాదు, యువకులకి ఉంది, రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని మంచి పథకాలు కూడా తీసుకురాబోతున్నారు. నేను ఇంకో విషయం నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఆడవాళ్ళకి నేను కేసీఆర్ కి ఓటు వేస్తే అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నేను ఇంతసేపు చెప్పింది బీజేపీ గురించి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు లేకపోవడం లేదు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంపీని పోటీ చేస్తున్నారు. మరి మీరు టీఆర్ఎస్ పోటీ చేస్తే అది డైరెక్ట్ గా బీజేపీ కాదు. బీజేపీ మహిళలతో మరొక 5 ఏళ్ళు ఇచ్చామంటే సర్వనాశనం అది దేశం. ఈ 5 ఏళ్ళు మోడీ కొన్ని నడ్డ ఎదుర్కొట్టాడు, మరోసారి కొన్ని నడ్డ ఎదుర్కొట్టుకోవాలా అని అడుగుతున్నాను. ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఆ మధ్య 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పత్రికల్లో వచ్చి చిన్న క్లూ ఇచ్చారట, ఏంటంటే నెక్స్ట్ ఆడవాళ్ళకి పెద్ద బాంబు పేరుతుంది. ఏం చెప్పరా? ధైర్యంగా ఉన్నారా? మీకు నడవడానికి ఇష్టం కదా, నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? మీ ఒంటి మీద నడలు, మీ భర్త ఆయన కొనిపెట్టిన నగలు, లేదా అత్తమామ ఇచ్చింది, మీ అమ్మ నాన్న ఇచ్చింది, మీ తాతలు పూర్వీకులు అన్ని ఇచ్చిన నగలు ఉంటాయి కదా, దానికన్నీ మీరు లెక్క చెప్పాలి.
మీరు రక్క చెప్పి మీకు ఈ అడాలు అక్కడి నుంచి వచ్చినాయి. ఒకవేళ ఆయన ప్రధాన మంత్రి అయితే ఆయన ఆలోచన చెప్తున్నా ముందు మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు అక్కడి నుంచి సంపాదించారు, ఎలా సంపాదించారు? లేదండి మా ఆయన కొన్నాడు, మా ఆయన ఇచ్చాడు ఉద్యోగం. మీ ఆయన ఉద్యోగాలు ఎట్లా వచ్చింది డబ్బు ఎట్లా అని ఆ బిల్లులు ఇవ్వాలి, దాని వివరాలు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీ దగ్గర ఆలోచన గుర్తుపోతారు పెట్టిస్తారుంది. మరి మీరు ఓటు కేసీఆర్ వేస్తే అక్కడ వెళ్తుంది, అక్కడ వెళ్తే ఇవన్నీ పోతాయి. అది మీరు ఉండదు, నా తమ్ముడు ఇంకో చెప్తాను ఉండండి. మీరు ఎంతసేపు పని చూస్తున్నారు మీకు చెప్పాలి, అది మీకు. కాబట్టి ఆలోచించుకోండి, నాకు చాలా లెక్కలు బ్యాంకు నుంచి తీసుకున్నా బ్యాంకు లెక్క చెప్పాలి. అన్ని అవసరం మనకి కాయలో కొనుక్కున్నా నగలేసుకున్నా ఏదో చూపించుకున్నా అంతవరకే కదా. ఇన్ని లెక్కలు అంటే మన వల్ల కాదు. కాబట్టి మీరు జాగ్రత్త ఉండండి. మీరు ఓటే కదంటే మీరు సేఫ్, ఓటే ఇస్తారు మీరు డేంజర్ లో ఉండండి. ఎప్పుడు నా అన్నతమ్ముడు ఏంటంటే మీకు ఒక బాంబు ఏంటంటే మీరు వ్యాపారం చేస్తున్నారా తీసుకున్నారు ఆ 10,000 15,000 ఆ డబ్బుతో పాటు వాళ్ళంతా అన్నా నాకు ఇది ఒక మిగిలింది 5,000 నువ్వు తీసుకో, 5,000 నేను తీసుకుంటానంటే అలాంటి సంవత్సరాల తర్వాత చేస్తూ ఉన్నారు. అదే చేతి బదులు అని చెప్తారు కదా. ఇప్పుడు మోడీ వస్తే చేతి బదులు ఏమి లేదు. మీరు మీ ఫ్రెండ్ దగ్గర మీ చుట్టాల దగ్గర డబ్బులు తీసుకోవడానికి లేదు, డైరెక్ట్ గా దాని దగ్గర తీసుకోవాలి. దానికి మీరు ఇక్కడ చెప్పాలి, మీరు పక్కన చూపించాలి. Subscribe us and press the bell icon for more interesting updates.